ॐ श्रीमहागणाधिपतये नमः ॐ श्रीसरस्वत्यै नमः ॐ नमः ॐ सपकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः ఓం జననీ శారదాం దేవీం రామకృష్ణం జగద్గురు పాదపద్మే పద్ ప్రణమామి ప్రణమామిర్ముహు ఓం శాంతి 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 కాంతి కిరణాలు ఛానల్ ద్వారా భగవత్ స్వరూపులను నాకు నమస్కారములు చెప్పుకుంటున్నాను మనము గత కొన్ని భాగంలో నుండి శ్రీరామకృష్ణ పరమహంస వారు మనకు అందించినటువంటి బోధామృతంలోని విషయాలను కూడా మనం చెప్పుకుంటున్నాము ఇప్పుడు ఈ భాగంలో కూడా చక్కటి మరికొన్ని విషయాలని మనం చెప్పుకుందాము ఇక్కడ భారతీయ సంస్కృతి ప్రపంచానికి ఇచ్చిన అనేకానేక దివ్య ఆదర్శాలలో అర్ధనాసి అర్ధనారీశ్వర తత్వం ఒకటి తత్వం ఒకటి అని చెప్తున్నారు మన భారతీయ సంస్కృతి మన ప్రపంచానికి ఇచ్చినటువంటి అనేకమైనటువంటి దివ్యమైన ఆదర్శాలలో తత్వం ఒకటి అని శ్రీరామకృష్ణ వారు తెలియజేస్తున్నారన్నమాట అన్నమాట సృష్టికి మూలమైన విడదీయలేని విడదీయ రాని ఏకత్వమే శివస్యైక స్వరూపం అని చెప్తున్నారు ఆయన సృష్టికి చెప్తున్నారన్నమాట శివసక్యైక స్వరూపం అంటే ఏమిటి సృష్టికి మూలమైన విడతీయలేని విడతీయరాని ఏకత్వమే శివశక్తి యొక్క స్వరూపం దీనినే ఎంతో అద్భుతంగా మనకు కేనో పరిషత్తు ద్వారా ఋషులు దర్శింపచేశారు ఒకసారి దేవతలందరూ రాక్షల రాక్షసులతో జరిగిన యుద్ధం ద్వారా చేకూరిన విజయ గర్భంతో సమావేశమయ్యారన్నమాట దేవతలందరూ కూడా ఏం చేశారు రాక్షసులతో యుద్ధం జరిగింది ఆ యుద్ధం జరిగినప్పుడు రాక్షసులు వాళ్ళు ఓడించగలిగారు ఓడించినందుకు ఆ దేవతలందరూ కూడా ఎంతో విజయ గర్వంతో ఒక చేత చాలా గర్వంతో మేము యుద్ధాన్ని గెలిచేము అని అది మా యొక్క ప్రతిభ అని వాళ్ళందరూ కూడా ఒకచోట సమావేశం అయ్యట అప్పుడు వారి యొక్క అహంకారాన్ని అణిచివేయడం గురించి అక్కడే ప్రత్యక్షమైన దివ్య పురుషుడు భంగపరచడం ఆ దివ్య పురుషుడి స్థానంలోనే ఉమా హైమ హైమవతి అంటే అమ్మవారు దేరీప్యమానంగా ప్రత్యక్షమై వారికి జ్ఞానాన్ని బోధించటం ఇది మధుర మనోజ్ఞ దృశ్యం అనమాట పరమేశ్వరులోని ప్రేమశక్తి కృపాశక్తి అనుగ్రహశక్తి వాసల శక్తి పెళ్ళుపుకి రూపం దాలిస్తే అది అమ్మగా ప్రకటించబడుతుంది అమ్మంటే ఏమిటి ఇద్దరు మాట అమ్మ అమ్మంటే ఏమిటి జగజ్జనని ఆమె అమ్మవారు జగజ్జనని అయితే పరమేశ్వరంలో ఉన్నటువంటి ఇటువంటి శక్తులు ప్రేమశక్తి కృపాశక్తి శక్తి వాత్సల్య శక్తి ఇవన్నీ పెలుబు పెళ్ళిపుకినప్పుడు ఏమవుతుందంటే అవన్నీ కూడా ఒక రూపం కింద దాల్స్తే అది అదే అమ్మగా ప్రకటింపబడుతుంది అని ఇక్కడ చెప్తున్నారు అనమాట గురుదేవులు అంటే ఏమిటి అమ్మకి అయ్యవారికి తేడా లేదు అమ్మవారికి అయ్యవారికి తేడా లేదు శివసత్యైక రూపం అనమాట రెండూ కలిసే ఉన్నాయి శివసక్యైక రూపం అందుకోసం దీనే శివశక్య రూపాన్ని అర్ధనారీ తత్వం అని అంటారన్నమాట ఏ విధంగా గురుదేవులు అక్కడ ఉన్నటువంటి శిష్యులకి చెప్తున్నారన్నమాట అది అమ్మగా ప్రకటింపబడుతుంది దీన్నే మనం శ్రీరామకృష్ణ శ్రీరామకృష్ణ శారదాదేవిల జీవిత చరిత్రలో కూడా చూడవచ్చు అంటే మనం శ్రీరామకృష్ణవాణ్ణి శారదాదేవిని విడివిడిగా మనం ఏమి దర్శించవలసిన అవసరం లేదు శ్రీరామకృష్ణులు శారదాదేవి అంటే ఏమిటి వారిద్దరూ తత్వమే వారిద్దరూ అర్ధనారీశ్వర తత్వం అన్నమాట ఆ దివ్య దంపతుల ఏకత్వాన్ని తత్వపరంగా ఆనాటి మహమాన్ మహిమాన్వితమైన సృష్టిల నుంచి నేటి సాధారణ భక్తుల వరకు అనుభూతి చెందుతూనే ఉన్నారు అటువంటి స్థితిని ప్రతి ఒక్కరు కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు భక్తులందరూ కూడా అనుభవంలోకి తెచ్చుకుంటున్నారు అనమాట అనుభూతి పొందుతూనే ఉన్నారు అటువంటి చక్కటి ఏక ఏకత్వాన్ని ఏక ఏకత్వమైనటువంటి అటువంటి తత్వాన్ని చక్క ఈ భక్తులందరూ కూడా అనుభవిస్తున్నారన్నమాట అయితే దాన్ని అద్భుత దృశ్య రూపంగా వీక్షించే భాగ్యం మాత్రం ఒకే ఒక వ్యక్తికి లభించింది ఆ వ్యక్తి మధురనాథ్ విశ్వాస్ అనే వ్యక్తి అయితే ఈ దృశ్యాన్ని తన కన్నులతోటి ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా చూడగలిగారన్నమాట ఎవరు ఆ చూ చూడగలిగిన వారు ఆ అనుభూతిని స్వయంగా అదృ దృశ్య రూపంగా చూడగలిగిన అటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాన్ని తన యొక్క కన్నులతోటి చక్కగా భా వీక్షించుకునే భాగ్యం ఒకరికే కలిగిందనమాట ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి మధురనాథ్ విశ్వాస్ విశ్వాసనే వ్యక్తి అనమాట శ్రీ రామకృష్ణ జీవితంలో అత్యంత ప్రాధాన్యత వహించిన చారిత్రాత్మక ఆలయం దక్షిణేశ్వర భగవతారిణి కాళికాలయం దీన్ని నిర్మించింది ఎవరు రాణి రాస్మణీదేవి ఏమని అమ్మవారు అష్టశక్కుల్లో ఒకరిగా శ్రీ రామకృష్ణవారు పేర్కొంటూ ఉంటారు ఇవిడెవరు రాణి రాస్మణీదేవి అమ్మవారు అష్టశక్కుల్లో ఒకరు అని శ్రీ రామకృష్ణ వారు శిష్యులకు చెప్తూ ఉంటారు రాస్మణీదేవి అల్లుడే అమర్నాథ్ విశ్వాస్ ఈ అమర్నాథ్ విశ్వాస్ ఎవరు ఈ రాస్మణీదేవి యొక్క అల్లుడు అన్నమాట ఈయన చూడగలిగారు అనమాట అటువంటి తత్వాన్ని అనమాట తన తన యొక్క ప్రత్యక్ష ప్రత్యక్షంగా తన యొక్క కన్నులతో చూడగలిగారన్నమాట ఆలయ ప్రతిష్ట ఉత్సవాలకి అన్న రామ్ కుమార్తో పాటు విచ్చేసిన రామకృష్ణుల పట్ల అమితంగా ఆ ఆకర్షింపబడతాడు మధురనాథ్ అనమాట అయితే ఈ శ్రీ శ్రీరామకృష్ణుల వారిని చూస్తారు ఆయన తన అన్నగారితో పాటు ఏమొస్తుంది ఈ ఆలయ ఆలయాన్ని ప్రతిష్ట ఉత్సవాలు జరిగేటప్పుడు ఈయన కూడా వస్తారన్నమాట వచ్చినప్పుడు రామకృష్ణ వారిని చూసి ఈ మధుర్నాథ్ ఎంతో ఆకర్షింపబడతాడనమాట రామకృష్ణలోని దివ్య నైజం సత్యనిష్ట మృదు మధురమైన ప్రవర్త ప్రవర్తనా సరళి ముఖమండలంలో జ్యోతకమయ్యే ప్రసన్నత తేజస్సు ఈ మధుర్నాథిని ఎంతగానో ఆకట్టుకున్నాయన్నమాట రామకృష్ణులని ఒక విధంగా బలవంతంగానే ఆలయ పూజారిగా నియమి చేసుకున్నాడు కూడా ఆయన రామకృష్ణులు తమ హృదయాంతరాల నుండి పొంగిపొర్లే ప్రభా ప్రగాఢమైన భక్తి భావనతో అమ్మను సేవించడం మొదలెట్టారు ఆరాధించేవారు పద్దెనిమిది వందల యాభై ఐదవ సంవత్సరం ఆలయ ప్రతిష్టాపన జరుగుగా సంవత్సరానికే రామ్ కుమార్ మరణించ మరణించడంతో తరువాత ఆలయ పూర్తి పూజా బాధ్యతలని కూడా శ్రీరామకృష్ణ వారు చేపట్టారన్నమాట ఒకనొక ఒకనొక రోజు శ్రీ రామకృష్ణులు భక్తి పారివస్యంతో వారి గది ముందర వసారాలో పచాలు చేస్తూ ఉన్నారు ఆ గది సమీపంలో ఆలయ యజమానులు ఉండటానికి కట్టించిన భవనంలోని గదిలో ఏవేవో ఆలోచనలతో నిమగ్నమైన మధుర్నాథ్ గురుదేవులను యథాలాపంగా చూశాడనమాట అప్పుడు ఒక మహాద్భుత దృశ్యం ఆవిష్కరిపబడింది ఏం చూశాడు ఆయన శ్రీరామకృష్ణ వారు ఆ వసారాలో పచారు చేస్తూ ముందుకు వస్తున్నప్పుడు సాక్షాత్తు తేజోమయ దివ్యమూర్తి అయిన జగజ్జనని వెనక్కి వెళుతున్నప్పుడు ఆ పరమశివుణ్ణి దర్శిస్తాడన్నమాట అంటే ఏమిటి ఈ అవసరంలో ఒక శ్రీరామకృష్ణ వారి ఇటువంటి పచాలు చేస్తూ ఉంటే అప్పుడు ముందుకు వస్తున్నప్పుడు ఆయనలో ఏం చూడగలిగేరీనా సాక్షాత్తు దివ్యమూర్తి అయిన జగజ్జరిని వెనక్కి వెళుతున్నప్పుడు ఆ పరమశివుణ్ణి ఆయన దర్శించుకోగలిగారు అన్నమాట అప్పుడు ఆయన ఎంతో ఆశ్చర్యానికి విభ్రమానికి గురవుతాడు మధుర్నాథ్ కళ్ళు మూసుకుని ఎన్నిసార్లు మళ్ళీ కళ్ళు మూసుకు ఏమిటి ఈయన నిజమే కళా నిజమా కలవా నిజమా అని ఎన్నోసార్లు కళ్ళు నిలుపుకుంటాడు నిలుపుకొని కళ్ళు మూసుకొని మళ్ళీ కళ్ళు తెరిచి మళ్ళీ చూస్తూ ఉంటాడు ఎన్నిసార్లు చూపి చూసినప్పటికీ అదే దృశ్యం కనిపిస్తూ ఉంటుంది దిగ్భ్రాంతితో ఆయన ఒక్క పరుగున వెళ్ళి గురుదేవుల పాద పద్మాల మీద పడిపోతాడన్నమాట ఈ విధంగా అయితే అప్పటి నుంచి ఈయన దాదాపు పడం పదమూడు సంవత్సరాల సుదీర్ఘ కాలం అత్యంత భక్తి ప్రపత్తులతో రామకృష్ణ సేవలో ధరించిన ధన్యజీవనమాట ఈ మధుర్నాథ్ విశ్వాస్ అనమాట ఈ విధంగా మధుర్నాథ్ విశ్వాస్ యొక్క మనం విశా ఆయన యొక్క శిష్యుడైనటువంటి మధుర్నాథ్ విశ్వాసు ఆయన యొక్క విశేషాలను కూడా మనం ఈ విధంగా చెప్పుకున్నాం అంటే ఆయనలో ఈయన స్వరూపం అంటే ఏమిటి అర్ధనాడిస తత్వాన్ని ఆయన చూడగల ప్రత్యక్షంగా చూడగలిగారు అన్నమాట మానవ జీవిత లక్ష్యం భగవత్ సాక్షాత్కారమే అంటూ వివిధ సాధనా పద్ధతుల్లో సిద్ధిని పొందిన అవతార వరిష్ఠులు రామకృష్ణుల వారు శ్రీరామకృష్ణ వారు చక్కగా భగవత్ సాక్షాత్కారం చేసుకోగలిగారు సాకారూపంలోనూ నిరాకార రూపంలో కూడా దక్షిణేశ్వర కాళి కాళికాలయం వారి ఆధ్యాత్మిక సాధనల ప్రయోగశాల అనమాట అది ఏదో కాదు ఒక ప్రయోగశాల ఆ యొక్క కాళికాలయం అపార భగవదానందానుభూతుల రసహేళు అనమాట ఎన్నో అనుభూతులు పొందాడు ఆలయంలో ఆయన భగవంతుడి యొక్క అనుభూతిని ఎన్నో ఆయన అనుభవించి ఉన్నారన్నమాట ఈ విధంగా అయితే అశేష భక్త సాధకుల దివ్య భావనోదీప యజ్ఞ యజ్ఞజ్వాల అటువంటి ఆలయంలో అంకురించిన తీవ్ర వైరాగ్యకాంక్ష ప్రగాఢ భగవద్ దర్శనాభిలాష కలిగిన రామకృష్ణులు శిష్యులను ప్రధానంగా ఎంతమందిని పెట్టుకున్నారు పదహారు మందిని మహోత్కృష్టమైన పరిభ్రాజకులుగా తీర్చిదిద్దారు అన్నమాట ఆయన పదహారు మంది శిష్యుల్ని ఆయన పరిభ్రాజకులుగా తీర్చిదిద్దారు వారందరూ కూడా తీవ్ర వైరాగ్యకాంక్ష కలిగిన వారు అన్నమాట వాళ్ళందరికీ కూడా తీవ్రమైనటువంటి భగవద్ దర్శనం కలగాలి అనేటువంటి అభిలాష కలిగిన వారు అటువంటి వారిని ఆయన పదహారు మందిని ఎన్నుకుని వాళ్ళని ఆయన తీర్చిదిద్దారు పరిభ్రాజకుగా తీర్చిదిద్దారు వారికి నాయకుడిగా ఎవరిని పెట్టారు నరేంద్రనాథ్ని నియమిస్తూ రామకృష్ణుల వారు పద్దెనిమిది వందల ఎనభై ఆరు ఆగస్టు పదహారవ తేదీన మహాది మహాసమాధి చెందినారన్నమాట ఈ విధంగా ఆయన యొక్క జీవితంలో చక్కటి చక్కటి విషయాలని కూడా ఉన్నవన్నీ కూడా ఈ ఆయన భక్తులకి చక్కగా చెప్తూ ఉండేవారు అన్నమాట ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనము ఇంకొకటి రెండు విషయాలు మనం పరిశీలించుకున్నట్లయితే శ్రీ రామకృష్ణ వారు ఏమంటారంటే సిద్ధుల వల్ల చాలా ప్రమాదాలు పొందుతాం మీరు భక్తులు అయి ఉండండి భగవంతుణ్ణి సేవించండి నిరాకారంగాను సాకారంగాను దర్శించుకోవడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేసి చక్క సాధనా పద్ధతిలో నడవండి కాకపోతే సిద్ధులు ఏమైనా మీకు ఆ భక్తి మార్గంలో ఉన్నప్పుడు మీకు ఏదైనా సిద్ధులు లభించినట్లయితే కనుక అటువంటి సిద్ధుల్ని మటుకు చాలా ప్రమాదాలుగా మీరు గ్రహించుకోవాలి भगवद भक्ति तो तीव्रम భక్తి చేసినప్పుడు ఒక్కసారి కొంతమంది భక్తులకు కొన్ని సిద్ధులు లభిస్తాయి ఈ సిద్ధులు లభించే కదా అని చెప్పేసి ఇప్పుడు భక్తులు ఏం చేస్తూ ఉంటారు ఆ సిద్ధుల్ని ఉపయోగించడం మొదలెడుతూ ఉంటారు ఎప్పుడైతే వాళ్ళ సిద్ధుల్ని ఉపయోగించుకోవడం మొదలెడతారో అప్పుడు కొంతకాలానికి వాళ్ళు వాళ్ళలో ఉన్నటువంటి శక్తి నశించిపోయి భగవత్ శక్తి అంటే ఏమిటి వాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క సిద్ధులు వాళ్ళకైతే ఏవైతే లభించాయో ఆ సిద్ధులన్నీ నశించిపోయి మళ్ళీ వాళ్ళు మొదటికే వస్తారు వాళ్ళ సాధనంతా కూడా నిష్ప్రయోజనం అయిపోతుంది అనమాట ఎప్పుడైతే మనకు కలిగిన సిద్ధుల్ని మనం ఏం చేయాలి మనం ఉపయోగించుకోకూడదు మనలోనే ఉంచుకోవాలి ఎవరికి చెప్పవలసిన అవసరం కూడా లేదవి మన దాన్ని ప్రాపంచిక సుఖాల గురించి అన్నిటికీ గురించి కూడా మనం వాటిని ఉపయోగించకూడదు అనమాట మనకి పేరు ప్రఖ్యాతులు రావాలని కూడా మనం అటువంటి సిద్ధుల్ని ఉపయోగించకూడదు అని శ్రీరామకృష్ణ వారి ఇక్కడ తెలియజేస్తున్నారు మహిమలేని ప్రదర్శించే వారి వద్దకు జాలకుల వద్దకు వెళ్ళవద్దంటున్నారు ఆయన వారు సాక్షాత్కార పదాన్ని వీడి తిరుగాడేవారు ఎప్పుడైతే భగవత్ సాక్షాత్కారం కలిగిన తర్వాత ఇంక సిద్ధులేమిటి మనకి ఎన్ని సిద్ధులు లభించినా కూడా మనకి వాటితో మనకి ఏం పని లేదనమాట కానీ వీళ్ళు ఏం చేస్తారు ఆ యొక్క సిద్ధులు వెనకాల పరిగెడుతూ ఉంటారు వారి మనస్సు యోగ సిద్ధుల్లో తగులుకొని ఉంటుంది బ్రహ్మ మార్గంలో మాయిచే పనిన వలలాంటిది అది అనమాట అది మళ్ళీ బ్రహ్మ మార్గంలో మనకు ఒక అవరోధమే ఆ సిద్ధులు వీటిచే మోసపోక మెలకువ కలిగి వర్తించండి అంటున్నారు ఆయన సిద్ధులను ఎన్నడూ వాదించవద్దని కూడా చెప్తున్నారాయన నీకు కావాలి సిద్ధులను కూడా ఎప్పుడూ అనుకోవద్దు మనకు కావాల్సింది ఒకటే భగవంతుడు అంతే అది కాకుండా కొంతమంది ఏం చేస్తారు సిద్ధులు లభించిన తర్వాత రోగ నివారణ గావించడం ఇలాగా నీళ్ళ మీద నడవడం అగ్ని మీద అగ్ని మీద నడవడం ఇలాంటివన్నీ కొంతమంది వాళ్ళు చేస్తూ ఉంటారు అంటే ప్రజల్ని ఆకర్షించడం గురించి అనమాట వాళ్ళ యొక్క పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం గురించి అయితే ఇలాంటి వాళ్ళందరూ అల్పబుద్ధులు అంటారు ఆయన వీళ్ళని అందరినీ ఏమంటారు అల్పబుద్ధులు పరమేశ్వర చరణాల విందాలు తప్ప మరి దేన్ని నిజమైన భక్తులు ఆశ్రయించారు నువ్వు నిజమైన భక్తుడు అయితే దేన్ని ఆశ్రయించాలి నీ సిద్ధులు నువ్వు ఆశ్రయించకూడదు నువ్వు నిజమైన భక్తుడు అయితే కనుక ఆ పరమాత్ముడు యొక్క చరణాల విందాలను తప్ప ఇంకా దేన్ని నువ్వు ఆశ్రయించవద్దు అని ఇక్కడ శ్రీ వారు మనకి తెలియచేస్తున్నమాట ఒకసారి శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా చెప్పాడు ఏం చెప్పాడు నువ్వు నన్ను పొందాలనుకుంటే నీ వద్ద అష్టసిద్ధుల్లో ఏదైనా ఒక్కటైనా ఉన్నంత వరకు నన్ను నువ్వు పొందలేవు అని చెప్తాడు శ్రీకృష్ణుడు నీకేదైనా సిద్ధి ఉందనుకో నీ చేతిలోనూ అష్టసిద్ధులు ఉంటాయి అష్టసిద్ధులు ఏ ఒక్క సిద్ధి నీ దగ్గర ఉన్నా కూడా నువ్వు నన్ను పొందలేవు ఎందుకంటే సిద్ధులు మానవుడి అహంకారాన్ని పెంచి భగవంతుడిని మర్చిపోయేటట్టు చేస్తుంది ఈ సిద్ధులు రావడం వల్ల ఏమవుతుంది ఆ మానవుల అహంకారం పెరుగుతుంది ఎందుకంటే పేరు ప్రతిష్టలు రావడం వల్ల పెడతాయి నీళ్ళ మీద నడిచాడు అగ్ని మీద నడిచాడు ఇలాగా నోగరేవారు ఆయన దగ్గరికి వెళ్తే ఆ రోగం నివారించబడుతుంది ఇది అది అని ఎన్నో విధాలు అన్నమాట మనం ఇవన్నీ వింటూనే ఉంటాం అలాంటప్పుడు ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా పేరు ప్రఖ్యాతలు రావడంతో డబ్బు అవన్నీ రావడంతో ధనం రావడంతో ఏమవుతుందప్పుడు అతను అహంకారం పెరిగి మెల్లిమెల్లిగా భగవంతుడిని మర్చిపోయే దశ వస్తుందన్నమాట అందుకోసం సిద్ధుల్ని ఎప్పుడూ నమ్మవద్దు అని రామకృష్ణ వారు ఇక్కడ తెలియజేస్తున్నారు అది కాకుండా ఏమంటారంటే సిద్ధుల్ని అశుద్ధ మాదిరిగా తజించేయాలంటారు పారమార్థిక సాధనల వల్ల సంయమనం వల్ల వాటంతట అవే సిద్ధులు కలుగుతూ ఉంటాయి మన పారమార్థిక దిశలో మనం పయనిస్తున్నాం అనుకోండి దాంట్లో మనం ఎంతో ప్రసాద చిత్తంతో ఉంటూ చక్క సంయమనాన్ని చక్క ఓర్పుతోటి ఉంటే తప్పకుండా కొన్ని కొన్ని సిద్ధులు మనకు కలుగుతూ ఉంటాయి కానీ సిద్ధుల మీద మనసు నిలిపేవారు వాటిలో తగులుకొని ఇక పురోభి పురోభివృద్ధి పొందలేరు ఇలా సిద్ధులు లభిస్తున్నాయి కదా అని చెప్పేసి మనం మన సిద్ధుల్లో పడిపోయి మనకు వచ్చిన సిద్ధులే ప్రపంచానికి చూపెట్టాలని ఎప్పుడైతే మనం వెళ్తామో మన దాంట్లో తగులుకొని పోతామో అప్పుడు ఇంకా మనం తదుపరి పురోగతి పురోగతి మనలో కలుగదు అందుకోసమని ఈ సిద్ధుల వల్ల ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి జాగ్రత్త సుమ అని శ్రీరామకృష్ణ వారు తన బోధనలో తన శిష్యులకి తెలియజేస్తున్నారు అనమాట ఇక్కడితో ఈ యొక్క భాగాన్ని మనం ఆపుకుని మరికొన్ని విశేషాలను మరి యొక్క భాగంలో చెప్పుకుందాము ఇప్పుడు ఈ కాంతి కిరణాలు ఛానల్ని మీరు అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ ఇప్పుడు శాంతి మంత్రంతో మనం ముగిద్దాం सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःख भाग् भवेत् ॐ शान्ति शान्ति शान्तिः शान्ति।